49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎప్పుడు నవ్వుతూ మనందరినీ నవ్విస్తూ ఉండే ఆ మొహం వెనుక ఎంతో బాధ దాగి ఉందని మీకు తెలుసా? ఎప్పుడు ఏదో ఒక షోలో సందడి చేస్తూ ఎంటర్టైన్ చేసే రోహిణి సడన్ గా ఎందుకు మాయమైపోయింది? అసలు ఆమెకు ఏం జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎప్పుడు మనందర్నీ ఎంటర్టైన్ చేసే రోహిణి కాలికి వేసిన రాడ్ తీయించుకోవడానికి హాస్పిటల్లో చేరారు. కానీ రాడ్ స్కిన్లో సింక్ అయిందని, బయటికి తీయలేము అని డాక్టర్స్ చెప్పడంతో రోహిణి నిరాశపడిపోయింది. లైఫ్ లాంగ్ ఈ బాధను భరించాల్సిందేమో అని ఆమె కన్నీరు కూడా పెట్టుకుంది. దీనికి సంబంధించి రోహిణి తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో విడుదల చేసింది. అయితే ఈరోజు తన యూట్యూబ్ ఛానల్లో రాడ్ని తీసేశారని మరో వీడియోని అప్లోడ్ చేసింది. అమ్మయ్యా, రాడ్ తీసేశారు అనుకునే లోపే డాక్టర్స్ మరో ట్విస్ట్ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చిన రోహిణి జబర్దస్త్ షోతో మరింత ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు వెబ్ సిరీస్లు, మూవీస్తో బిజీగా ఉంది. ఎప్పుడు తన మాటలతో, కామెడీతో అందరినీ నవ్వించే రోహిణి నవ్వుల వెనుక ఎంతో బాధ దాగి ఉందని ఎవరికీ తెలీదు. అదేంటంటే 2016లో ఆమెకు ప్రమాదం జరిగింది. కాలు విరగడంతో డాక్టర్స్ రాడ్ వేశారు. గాయం మానిపోయినప్పటికీ కాల్లో రాడ్ అలానే ఉండిపోయింది. దానివల్ల డాన్స్ చేసేటప్పుడు ఎక్కువసేపు నిల్చున్నా కూడా కాలు నొప్పి పుడుతుందట. వింటుంటేనే బాధగా ఉంది కదూ. ఆమె 5 ఏళ్ళు దీన్ని ఎలా భరించిందో అనే ప్రశ్న మీలో కూడా కలిగింది కదా. అందుకే కాలు నుంచి రాడ్ తీయించేసేయాలని హాస్పిటల్కి వెళ్లారు రోహిణి. టెస్ట్ చేసి తీరా సర్జరీకి తీసుకువెళ్ళాక అసలు విషయం బయటపడింది. కాలిలో రాడ్ సింక్ అయిందని, తీయడం కుదరని నిర్ధారించారు డాక్టర్స్. ఇంకేముంది, నిరాశపడిన రోహిణి తన బాధను చెప్పుకుంటూ కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోరాడింది కూడా. తనకు ప్రమాదం జరిగిన సమయంలో ట్రీట్మెంట్ చేయించుకున్న విజయవాడలోని మళ్లీ డాక్టర్స్ ని సంప్రదించింది. రాడ్ ని తీయొచ్చని డాక్టర్స్ చెప్పడంతో రోహిణి ఆనందానికి అవధుల్లేవు. అయితే సర్జరీ చేస్తున్న సమయంలో రాడ్ కాల్లో నుంచి బయటికి రావడానికి ఇబ్బంది అయిందని ఆమె వీడియోలో తెలియజేశారు. ఇక చేసేదేమీ లేక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ని పిలిపించి సర్జరీని పూర్తి చేశారట. ఇలా రోహిణి సర్జరీకి 10 గంటలు సమయం పట్టిందని, అప్పుడు చాలా భయపడ్డానని కూడా తెలియజేసింది. తనకు అంత ఓపిక్గా రిస్క్ చేసి మరీ ఆపరేషన్ చేసిన డాక్టర్స్ కి థ్యాంక్స్ చెప్పింది రోహిణి. ఇక ఆమె పరిస్థితి తెలిసిన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. గెట్ వెల్ సూన్ అక్క అని కొందరు, ఎప్పుడు నవ్వించే మీరు ఇలా బాధపడుతుంటే చూడలేము అని మరికొందరు అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే రోహిణి రీసెంట్ గా బలగం మూవీలో లీడ్ రోల్ను చేశారు. ఇక ఆమె కామెడీ టైమింగ్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమె కామెడీ పంచులు ప్రేక్షకుల ముఖాలపై నవ్వులు పూయిస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో కూడా ఓ రోల్ చేసింది. ఇక ఆమె పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. మెల్లగా వెండితెర మీద రోహిణి బిజీ అవుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఆమె ఆరోగ్యం ఇలా అవ్వడం చాలా బాధాకరం. రోహిణికి ఎప్పుడు మంచి జరగాలని మనము కోరుకుందాం.